జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అనంతరం దర్శి పట్టణంలో బాలాజీ వేంచన్నందు ఇంటింటికి తిరుగుతూ గత ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి స్టిక్కర్లు అంటిస్తూ జగనన్న ప్రభుత్వం గురించి ప్రజల మనోభావాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రస్తుతం జగనన్న పాలనలో వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామని అలాగే జగనన్న చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదని జగనన్న ప్రజలకు మరింత చేరువ కావాలనే సంకల్పంతో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవి సుబ్బయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దీన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు దృఢసారథుల రూపంలో ఏప్రిల్ 7 అందుగా ఇవాళ నుంచి ఏప్రిల్ 20 వరకు రాష్ట్రంలోని 1.65 కోట్ల కుటుంబాలని వాళ్ళు కలుస్తారు. ఈ 1.65 కోట్ల మంది కుటుంబాలు ఉన్నటువంటి 5 కోట్ల మందిని వీళ్ళు కలవబోతున్నారు. ఈ 7 లక్షల మంది పార్టీ కార్యకర్తల్లో గృహసారథులు సచివాలయ కన్వీనర్లు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం కింద గడప గడపతో వెళ్ళి ప్రచారం నిర్వహించున్నారు. జగనన్నే మా భవిష్యత్తులో పాల్గొన్న ఈ 7 లక్షల మంది 4 నెలలుగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయంలో సంప్రదిస్తూనే మండలాల వారీగా శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో ప్రజా మద్దతు ప్రచార కార్యక్రమం ఎలా నిర్వహించాలని కూడా వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. జగనన్నే మా భవిష్యత్తు అనే ఈ ప్రచారంలో ఉన్నటువంటి 4 కీలక అంశాలు ఏంటంటే గత టీడీపీ ప్రభుత్వానికి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రభుత్వ పాలనటువంటి మేలు ఏమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ప్రజలకు తెలియజేయడం, ప్రజా మద్దతు పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు అడిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని దాన్ని నమోదుపరచడం, వాళ్ళ ఇంటి తలుపు మీద అదేవిధంగా సెల్ ఫోన్ మీద స్టిక్కర్లు అంటించడం, అదేవిధంగా 8296098296 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం, ఈ 4 అంశాలు అనేది కీలకం. ఈ ప్రచారం అది ఇవాళ 7వ తేదీ నుంచి ప్రతి సచివాలయ పరిధిలో జరగబోతున్నాం. ముఖ్యంగా నేను కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత దర్శి పట్టణంలోని ఒక చోట వార్డులో నేను తిరగబోతున్నాను. గత ప్రభుత్వం మరియు మన ప్రభుత్వం మధ్య తేడాను పోల్చి చెప్పే కరపత్రంలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అనేక వాటి ఫలాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తా ఉంది. తద్వారా సంక్షేమ పథకాల అమల్లో మధ్యవర్తులు కానీ అవినీతి పనులు కానీ తావు లేకుండా నేరుగా డీపీటీ పద్ధతిలో ప్రజల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ ఉంది. కానీ టీడీపీ హయాంలో పథకాలు అందాలంటే ప్రజల జన్మభూమి కమిటీలను ఆశ్రయించి వాళ్ళకు లంచాలు ఇస్తే కానీ పనయ్యేది కాదు. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లబ్ధిదారులు ఎవరైనా సరే నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి అరుణ